తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కలిసి ప్రజల దాహత్తి తీర్చడం కొరకు ఈ రోజు చలివింద్రం ప్రారంభించారు. మీడియా మిత్రులు అందరూ తమ సొంత ఖర్చులతో సుమారు 2 నెలల పాటు ప్రతి సోమవారం మజ్జిగ మిగతా రోజుల్లో చల్లటి నీళ్లు ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నారు. సైకిళ్లపై, బైక్లపై, ఆటోలపై, ఇతర వాహనాలపై నడుచుకుంటూ వెళ్తున్న అనేక మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని చల్లటి మజ్జిగ తాగి మీడియా మిత్రులను అభినందించారు. ఈ కార్యక్రమం జర్నలిస్టుల ఐక్యతకు, స్నేహభావానికి గుర్తుగా ఉందని పలువురు ప్రశంసించడం జరిగింది. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానండి. ఈ 2 నెలల కాలం పాటు ప్రతి సోమవారం మజ్జిగతో పాటుగానే మిగతా రోజుల్లోనే చల్లటి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. జర్నలిస్టులందరూ ప్రజల సమస్య పోరాటం కాకుండానే ప్రజల యొక్క అవసరాలను కూడా గుర్తించి ఈ ఎండాకాలంలో అందరికీ కూడా మజ్జిగను ఏర్పాటు చేద్దామని, సోమవారము మజ్జిగ పంపిణీ చేద్దామని, అలాగే ప్రతిరోజు మంచినీళ్ళు ఉంటాయి, ఎవ్రీ మండే మాత్రము మజ్జిగ ఇస్తున్నాము. మామూలు ప్రతిరోజు మంచినీళ్ళు 2 నెలల పాటు చేద్దామని మా అందరికీ నమస్కారం. పిఠాపురం జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తాపం తగ్గించడానికి కోసం, జనాల కోసం, అందరి కోసం మజ్జిగ అందరం పిఠాపురం జర్నలిస్ట్ అందరం కలిసి ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము ఒకసారి అనుకోగానే అందరూ మా జర్నలిస్ట్ మిత్రులు అందరం కలిసి ఇది చేస్తున్నాము. ఈ 2 నెలలు చేద్దామని ఆలోచన.